ప్రధాని పర్యటనలో నిరసనలు తెలుపుతామని పలు పార్టీలు ప్రజా సంఘాలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన పోలీసులు నిరసన తెలిపే నాయకులు శ్రేణుల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. నిరసనలకు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ప్రజా సంఘాలు, బొగ్గుగని కార్మిక సంఘం నేతల్ని అరెస్టు చేసి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటూ జైపూర్ పోలీస్ స్టేషన్లోనూ నేతలు నిరసన కొనసాగిస్తున్నారు. రామగుండంలో ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. మేము పదింటికి ఒక నిరసన ప్రదర్శన పెట్టుకుంటామని పోలీసులను అడిగాం. అక్కడ ఆ ప్లేస్కి రాము, మేము వేరే ప్రాంతంలో కార్మికుల మధ్య పెట్టుకుంటామని అన్న. కార్మికుల మధ్య ఉన్న వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మేము ఇక్కడే జైపూర్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ ఈ జైపూర్ పోలీస్ స్టేషన్లోనే నిరసన దీక్షని కొనసాగిస్తా ఉన్నాం. మా అభ్యంతరం ఏమిటంటే, మేము ఆ మీటింగ్ జోన్లోకి ప్రవేశిస్తే శాంతి భద్రతలో లేకపోతే ఇంకేదో కుట్రలో అని మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. ఇది నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలియజేస్తే హైదరాబాద్లో ఉండే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కొత్తగూడెంలో ఉండే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కరీంనగర్లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇది రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల వాళ్ళందరూ అరెస్ట్ చేయటం అంటే, ఈ వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ మాకు అర్థం కావట్లేదు. ఆ క్రమంలో మేము అడుగుతుంది ఏంటి, నరేంద్ర మోడీ గారు మీరు తెలంగాణకు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మీరు ఒకసారి ప్రారంభమైన దాన్ని మళ్ళా జాతికి అంకితం చేస్తామంటున్నారు. మీరు అదే మాట అక్కడ హామీ ఇవ్వండి అని అంటున్నాం. ఇది శాశ్వతంగా ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని చెప్పాలి మీరు.